మేము టెస్కోకి వచ్చామండి. ఇక్కడ చూడండి, టెస్కోలో మనకు దొరకదంటూ ఏది ఉండదు, ఆల్మోస్ట్ ఇండియన్ స్టఫ్ అంతా ఇక్కడ దొరుకుతుంది. సో మనకు 4 డేస్కి ఏం కావాలన్నా ఇక్కడే తీసుకోండి అని చెప్పేసి. ఇది ఆల్మోస్ట్ 20-25 మైల్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. అవునా, ఎన్ని మైల్స్ ఇక్కడ నుంచి? 30 మైల్స్ అంట. సో 30 మైల్స్ కాబట్టి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తే మేలు. అక్కడ మనకు దొరుకుతాయి కొన్ని, అన్ని దొరకకపోవచ్చు కదా అని చెప్పేసి కొన్ని తీసుకెళ్దామని ఇక్కడ స్టాప్ చేసాము. సో అలాగే కొన్ని నిత్యకృత్యాలు కూడా ఇక్కడ తీసుకోవచ్చు కదా అని స్టాప్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా దిగుతూ ఉన్నారు మన సూపర్ ఫాస్ట్ ఫ్యామిలీ. అదిగో చూడండి. ఓకే, ఆర్ యూ హ్యాపీ విత్ టెస్కో? హలో, ఆర్ యూ హ్యాపీ విత్ టెస్కో? ఓ, నాట్ హ్యాపీ. ఓకే. హలో, ఎందుకు మా కోళ్ళి తల్లికి ఏమైందమ్మో? గుట్టు ముట్టి పుట్టింది, నిద్ర వచ్చిందా? ఏమా అన్ని ప్రైజెస్ ఓకేనా? మీ ఊరితో కంపేర్ చేసి ఓకేనా? మీ రగ్బీ ఊరితో? మా రగ్బీలో మీరు టెస్కోనే కదా ఉండేది. అక్కడ ఇక్కడ సేవే ఉన్నాయా ప్రైజెస్? అన్ని సేమ్ ఉన్నాయి. మరి ఎందుకు ఆ నుంచి తెచ్చుకోకుండా ఇక్కడ తీసుకుంటున్నారు? మాకు లగేజ్ ఎక్కువ అవుతుంది అనేసి. మీ లారీలో స్పేస్ లేదా? స్పేస్ లేదు, అందుకోసం అయ్యి తీసుకున్నారా? ఓకే. సో మొత్తానికైతే 4 రోజులకు సరిపడా టెస్కో వస్తువులు మేము తెచ్చుకున్నాము. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే అవి 40 రోజులు లాగా అనిపిస్తాయి. భయపడొద్దండి, మేము అంతగానో తినము, మిగులుతే ఇంటికి తీసుకుపోదాం అనుకున్నాము. అయితే ఏమంటే ఎవరికి ఎప్పుడు ఏం తినబుద్ది అయితే తెలియదు కాబట్టి పాపం మొత్తం వేసేసుకున్నారు ఇల్లు, అంతే కదమ్మా? ఇట్లా ఇట్లా. సో మొత్తానికైతే సింక్ అయింది అమ్మ, ఫస్ట్ లో ఎందుకు ఇన్ని అనింది చూద్దాము. అక్కడికి పోయిన తర్వాత మీకు మళ్ళీ 4th డే రోజు అప్డేట్ ఇస్తాను, ఏం మిగిలినాయి, ఏం తీసుకుపోతున్నాము, ఏం బారేస్తున్నాము అనేది. సో మీరు ఇప్పుడు ముందరకు వచ్చేసి ప్యాక్ చేసుకోవచ్చు ఇంకా. ఓకే గర్ల్స్, ఆల్ హ్యాపీస్, ఆల్ హ్యాపీస్. ఇక్కడ నుంచి 36 మైల్స్. ఇక టెస్కోలో షాపింగ్ అయితే అయిపోయింది. అంటే మేము అక్కడ ఉండేది 3 డేసే, కాకపోతే తెలియదు కదా మనకు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, అందుకని చెప్పేసి అన్ని తీసుకున్నాము. సో ఓకే, కూర్చోండి, ఇంకా స్టార్ట్ అయిదామా? స్టార్ట్ అయిదామా? ఓకే స్మైలీ అయితే బాగా అన్ని బీచ్ టాయ్స్ కొనుక్కొని హాయ్ హాయ్ అని ఎంజాయ్ చేస్తుంది. రే గోల్డీ, నువ్వు కనపడట్లేదు రా, ఎట్లా ఎట్లా పెట్టినా కూడా. ఓకే స్టార్ట్ అయిందామనా? ఓకే లెట్స్ డూ ఇట్.
సో ఇప్పుడు టైం అయితే యాక్చువల్ గా 7:45 అయింది. రోడ్ చూడొచ్చు మీరు, అది సింగిల్ క్యారేజ్ అంటారా ఇది? సింగిల్ క్యారేజ్, సింగిల్ క్యారేజ్. ఇక్కడ మనకు స్పీడ్ లిమిట్ వచ్చేసి 60 ఉంటది. సో ఆల్మోస్ట్ స్కందవేలు వరకు ఇలాంటి రూటే ఉండొచ్చు అనుకుంటానా? ఇలాంటి రూట్ ఎట్టాలి? బార్కెడిన్ వరకు స్కందవేలు రూట్ కంప్లీట్. ఇంకెంతకన్నా ఘోరం స్కందవేలు, ఇంకెంతకన్నా ఘోరంగా ఉంటది. కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటది అనుకుంటాను, హిల్ మీద ఉంటది. ఇదేంటంటే మనకు బార్కెడిన్ వరకు కాబట్టి అదొక టౌన్, టౌన్ కనెక్టివిటీ మనకు. ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్లా సింగిల్ క్యారేజ్లు ఉంటాయి అన్నమాట, సింగిల్ క్యారేజ్ వేలు. చూడండి మీరు అసలు గ్రీనరీ ఇదంతా చూస్తే ఒక యూకే అసలు ఎర్త్కి ఇంత కాంట్రిబ్యూట్ చేస్తుందా అన్నట్లుంటది. కాకపోతే ఈ ఆక్సిజన్ యాడ్ వరకు అవుతుందో తెలియదు. అంతే కదమ్మా, అంతే కదా. మన దానికి లైట్లు, పార్కులు, హీర్కులు మామూలుగా లేదు కదా సినిమా.